नमस्ते अन्ना अंदर की नमस्कार प्रस्तुतम मनम चूसुकुंटे कुवैट इल्ल पनिचेसे कार्मिकुलु गृह कार्मिकुलु एवरैना उंटे वाळ्ळु इंटिकि वेळ्ळिन तर्वात आरु नेलल लोपु अयिते कुवैट्कि रावाल्सि उंटुंदि ఒకవేళ వాళ్ళు 6 నెలల లోపు కువైట్ గాని రాకపోతే వాళ్ళ యొక్క అకామ అయితే ఆటోమేటిక్ గా అయితే క్యాన్సిల్ అవుతుంది. తాజాగా మనం చూసుకుంటే 6 నెలల కాల పరిమితిని దానిని 4 నెలలకు తగ్గించే ప్రతిపాదన అయితే కువైట్ పార్లమెంటరీ కమిటీ ముందుకి అయితే వెళ్ళడం జరిగింది. 1959 రెసిడెన్సీ చట్టానికి భారీ సవరణలు అయితే చేయడం జరిగింది. పార్లమెంట్ అంతర్గత మరియు రక్షణ కమిటీ అయితే దీనిపై చర్చించి సవరణలు అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఒక సమావేశంలో మనం చూసుకుంటే గ్రో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళిన తర్వాత 4 నెలల లోపు అయితే కువైట్కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ రాలేకపోతే వాళ్ళ యొక్క అకామ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతూ ఉందని చెప్పి ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశం గురించి మనం తెలుసుకుంటే కువైట్ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధి ఎంపీ సాదున్ గారు మాట్లాడుతూ దీనిపై అయితే ఓటింగ్ చేపడతామని చెప్పి ఈ యొక్క ఓటింగ్ లో ఈ యొక్క సవరణలకు అనుకూలంగా గాని ఓటింగ్ వస్తే ఈ యొక్క నిర్ణయాన్ని అమలు పరుస్తామని చెప్పి ఆయన అయితే తెలియజేయడం జరిగింది. దీంతో ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో వాళ్ళు బయట దేశాలకు వెళ్ళినప్పుడు 6 నెలలు కాకుండా 4 నెలలు ఉండవలసి వస్తుంది. 4 నెలల లోపే వాళ్ళు కువైట్కి వచ్చే విధంగా అయితే ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకువస్తున్నారు. మరి రాబోయే సమావేశాల్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పార్లమెంటరీ అంతర్గత మరియు రక్షణ కమిటీ అయితే దీనిపై చర్చించనున్నారు. అలాగే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా అయితే ఈ యొక్క ఓటింగ్ లో అయితే పాల్గొనడం జరుగుతుందన్న ఓటింగ్ లో గాని ఈ యొక్క బిల్లు నెగ్గితే చట్టరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో వాళ్ళు 4 నెలలకు మించి బయట దేశాల్లో ఉండేదానికి వీలు లేకుండా పోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే సమావేశంలో ఓటింగ్ లో ఏం జరుగుతుందో అందరం వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.